నమస్తే, వెల్కమ్ టు ఆల్గా న్యూస్. నేను రేఖ. వైజాగ్ వేదికగా రేపు భారత్ ఆస్ట్రేలియా మొదటి T20 మ్యాచ్ జరగనుంది. వైజాగ్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీంతో స్టేడియం వద్ద 3 అంచెల భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2000 మంది పోలీసులు ఉండనున్నారు. ప్రేక్షకులను సాయంత్రం 5 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. మ్యాచ్ నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించనున్నారు. మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై పరువు నష్టం దావా వేశారు. నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఈ పిటిషన్ వేశారు. తనకు పరువు నష్టం కలిగించే విధంగా బండారు సత్యనారాయణ మూర్తి వ్యవహరించారని ఆర్కే రోజా తను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, యలమల రామకృష్ణుడు, పైయావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బోండా ఉమ ఈసీని కలిసిన వారిలో ఉన్నారు. ఏపీలో దొంగ నోట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేసింది టీడీపీ బృందం. శిరీష అలియాస్ బరలకు భద్రత కల్పించాలి. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరుద్యోగ యువతి శిరీష అలియాస్ బరలకపై దాడి జరగడం కలకలం రేపింది. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్పందించారు. ఓ యువ అభ్యర్థినిపై దాడికి దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. బరెలక ఆమె కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్యా దీవెన పథకం లబ్ధిదారులకు కీలక సమాచారం ఇచ్చింది. జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేయాలని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం 24వ తేదీ గడువుగా నిర్ణయించింది. ఈ విడత సాయం పాత ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. కానీ వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేసే మొత్తానికి జాయింట్ ఖాతాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేయనున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 43వ స్థానకోత్సవం ఈరోజు జరగనుంది. ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం సూర్యాపేటలోని బహిరంగ సభలో ఆమె పాల్గొనున్నారు. స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో తెలంగాణలో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవాలని బీఎస్పీ ప్రయత్నిస్తోంది. పాలస్తీనా ఖైదీలని విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒప్పందాన్ని ఆమోదించింది. దీనికి ప్రతిగా హమాస్ వద్ద బందీలుగా ఉన్న 50 మంది ఇజ్రాయేలీలు విడుదల కానున్నారు. హమాస్ కిడ్నాప్ చేసిన 50 మంది ఇజ్రాయేలీలు 4 రోజుల్లో విడుదల వారీగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ప్రధాని నరేంద్ర మోదీ 26న రానున్నారు. టీటీడీ అధికారులకు ప్రాథమిక సమాచారం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆ రోజు రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. 27న ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఢిల్లీకి పయనమవుతారని తెలుస్తోంది. రాజస్థాన్లో ఎన్నికలకు ఇంకా 4 రోజులే ఉండగా డేరాబాబా పేరోల్పై బయటకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే డేరాబాబాకు పదే పదే పేరోల్ ఇవ్వటం మీద ఆయన కొడుకు అంశుల్ ఛత్రపతి కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా డేరాబాబా లాంటి నేరగాళ్లు బయటకు రావడం సిగ్గుచేటన్నారు. పదే పదే ఇలా పేరోల్ పొందటం వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తాయని ఇది దురదృష్టకరమని చెప్పుకోవచ్చు.